తండ్రి గారు మాకు చాలా దగ్గరగా ఉన్నారు. దాసగారి గారికి కానీ నాకు కానీ మిగతా సీనియర్ నాయకులందరికీ చాలా దగ్గరగా ఉన్నారు. మేము అతన్ని పార్టీలోనే ఉంచుకోవాలని చాలా ప్రయత్నం చేశాము. మరి ఆయనకు చాలా కంపల్షన్స్ ఉన్నాయి, ఇంట్లో కానీ బయట కానీ. మరి ఆ కంపల్షన్స్లో ఆయన అలాంటి నిర్ణయం చేశారు తప్ప, నిన్న మీడియా వాళ్ళంతా కూడా అడుగుతా ఉంటే జవాబు చెప్పలేకపోయాడు. కోపం వచ్చి వాళ్ళ మీద అంతా కూడా విరుచుకుపడినాడు. నేను కూడా ఎన్టీవీ వాళ్ళకి ఇచ్చాను ఇంటర్వ్యూ కూడా, అది కూడా చూసుంటారు మీరు. ఆయన ఏది ఏమీ చెప్పలేక అది మా తండ్రి గారి విగ్రహావిష్కరణకు జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ లేదండి. పర్మిషన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది ఏముంది? మీ తండ్రి గారి విగ్రహం అంటే మా అందరికీ కూడా మీ తండ్రి గారు చాలా కావాల్సిన వారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలంటే పార్టీ ఏమైనా నిర్ణయాత్మకంగా నువ్వు పోకూడదు చేయకూడదు అని చెప్తుందా? ఏమీ చెప్పలేదు. ఒకవేళ ఆయన అడిగినాడా మమ్మల్ని అడిగింటే అట్లీస్ట్ లేదు లేదు పోకూడదు అని చెప్తాం. అడగలేదు, పట్టలేదు, చేయలేదు, నన్ను అడగలేదు, జిల్లా ఇన్ఛార్జిగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు. మరి ఆయన ఊరికనే అవాకులు చవాకులు మాదిరి జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఆయన మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే నిన్న మాట్లాడిన విషయం మీరు చూశారు. ఇది నేను అనుకుంటా ఉన్నాను. దీనికి ఎక్కువ బ్యాక్గ్రౌండ్లో పనిచేసిన ఆయన అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు ఇచ్చిన స్క్రిప్టే ఆయన చదివాడు. వెంకటేశ్వరరావు గారు ఆ స్క్రిప్ట్ చంద్రబాబు దగ్గర తీసుకోమంటాడు. మరి ఇది ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ వదిలిపోవాలని చాలా రోజుల నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. నేనే చాలా రోజులు అడ్డుకుంటూ వచ్చాను. నీకు ఎక్కడ కావాలన్నా మేము అన్ని రకాల సపోర్ట్ చేస్తాము, నువ్వు కంటెస్ట్ చేయి, నువ్వు గెలిస్తే పర్వాలేదు, ఒకవేళ పొరపాటున గెలవలేకపోతే కూడా ఎమ్మెల్సీగా చెప్పిస్తామని చెప్పి ప్రత్యేకంగా హామీ కూడా ఇచ్చాము జగన్మోహన్ రెడ్డి గారి అనుమతితోనే. మరి మనము అన్ని రకాల సపోర్ట్ చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవం ఇచ్చేవాడు. ఎవరు కూర్చున్న సీనియర్ లీడర్స్ అందరినీ కూడా పక్కన పెట్టి రాధా గారినే ఆయన ఏదైనా కృష్ణా జిల్లా కానీ లేదా విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగి పక్క జిల్లాలకు పోయేటప్పుడు కానీ రాధానే పక్కన కూర్చోబెట్టుకునేవాడు. ఈ విషయం కొడాలి నాని రాధా ఇద్దరు లేకుండా ఎప్పుడు కూడా ఆయన ప్రయాణం చేయలేదు. మరి ఈ విషయం అంతా వాళ్ళ జిల్లా వాసులకు అందరికీ తెలుసు. మరి ఈరోజు ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే ఇది కేవలం బలవంతంగా నిర్ణయం తీసుకున్నాడని నేను భావిస్తున్నాను. కానీ ఆయన నిర్ణయాన్ని కాపులు ఆమోదించడం లేదండి విజయవాడలో. ఇప్పుడు నేను ఇలా తండ్రి గారిని చంపడంలో కీలక పాత్ర వహించాను. మళ్ళా ఈయన్ను జీడాను నిమిరాను, మళ్ళా తీసుకొని రానాయనను హక్కును చేర్చుకున్నాను. ఇది మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా కులం ప్రభావితమవుతుంది ఈయన వల్ల అని అడుగుతూ ఉన్నా. వాళ్ళందరికీ గుర్తుంటుంది ఎవరు వల్ల మోహన్ వీటి రంగారావు గారు మృతి చెందారు, ఎవరి వల్ల వాళ్ళ కుటుంబం నష్టపోయింది అనేది గుర్తున్నప్పుడు కాపులు ఓవర్ నైట్ చేంజ్ అయిపోతారా? ఇది ఎన్ని సంవత్సరాలు అయింది రంగా గారు చనిపోయి? 29 సంవత్సరాలు అయింది. 29 వర్ధంతి కూడా అయిపోయింది. 29 సంవత్సరాల తర్వాత క్లీన్ చిట్ ఇస్తే కాపులందరూ నమ్మి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తారా? తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారా? ఇదంతా కూడా కుట్రపూరిత రాజకీయాల్లో భాగం చంద్రబాబు చేస్తూ ఉండేది. దీన్ని ఎవరు నమ్మరు. ఈరోజు ఆయన మేనిఫెస్టో గతంలో ఏం పెట్టాడు, మరి ఇన్ని రోజులు ఎందుకు అమలు చేయలేదు, మరి డబ్బులు లేవని రోజు చెప్తా ఉన్నాడు. ఈరోజు అయితే మహిళా సంఘాలకు 10,000 ఇస్తా అని చెప్పి 3 చెక్కులు ఇస్తూ ఉన్నాడు. 2,000, 2,500, 5,000 ఎంతో 10,000 చెక్కులు ఇస్తూ ఉన్నాడు. మరి పెన్షన్లు మేము 2,000 ఇస్తామని చెప్తే అది 2,000 ఆయనే ఇచ్చేసి 2,000 ఇంకా 1,000 కలిపి భోజనాలతో సహా 1-2-3 తేదీల్లో పెడుతూ ఉన్నాడు ఫిబ్రవరిలో. మరి ఇవన్నీ ఎన్నికల కోసం చేస్తూ ఉన్నాడా? నిజంగా జనాల హితం కోరి చేస్తూ ఉన్నాడా? ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందా కాదా అని నేను అడుగుతూ ఉన్నాడు.